హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. అనిల్ రాజ్ గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు? సార్, ఇప్పుడు మన యూట్యూబ్ వీడియోస్ చూస్తే ఎవరికైనా న్యూమరాలజీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు కదా మీరు. అయితే ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయనున్నారు? అంటే న్యూమరాలజీ ఇంపాక్ట్ అనేది ఎంత ఎక్కువ ఉంటుందో అని అది అందరికీ తెలియాలని మనం ఒక మంచి క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ లాగా అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. కానీ చాలామంది క్లయింట్స్తో మనం ఇంటరాక్షన్ అయినాక చాలామందికి మంచి మంచి నేమ్స్ ఇచ్చినా కూడా, నేను ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పినట్టు, కొంతమందికి సక్సెస్ రాలేకపోవడం, లేకపోతే వాళ్ళు కరెక్ట్ ప్రొఫెషన్స్ అనేది ఎంచుకోలేకపోవడం డ్యూ టు, అంటే ఇవన్నీ గమనించాక రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ని కూడా నాకు ఇంపాక్ట్ అయ్యింది. అది ఏంటి అంటే, మీరు గమనిస్తే ఇప్పుడు చాలామంది పిల్లలు ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్స్లో ఉండి చదివి ఆ స్ట్రెస్ అనేది తట్టుకోలేక చాలామంది వాళ్ళ పేరెంట్స్కి ఒక లెటర్ రాసి సూసైడ్ చేసుకోవడం కూడా రీసెంట్లీ మీరు గమనించారు. ఇది ఎందుకైతుంది అంటే చాలామంది ఏంటంటే స్ట్రెస్ ఉంది ఇలా తట్టుకోలే. కానీ నా ప్రకారం నేను ఆలోచిస్తే వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇప్పుడున్న కాంపిటేటివ్ వల్ల వాళ్ళ పేరెంట్స్ అరే నువ్వు చదువురా, లేకపోతే మా ఇమేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది అలా అనడం, లేకపోతే వీళ్ళు ఎంత చెప్పుకోవాలనుకున్నాడో వాళ్ళు చెప్పుకోలేకపోవడం. ఇంకోటి గమనించింది ఏంటంటే, నా ప్రకారం దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దట్ ప్రొఫెషన్. అంటే మన భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా ఇంజనీర్లే కావాలని పుట్టలేరు. అంటే వాళ్ళ ఇన్వాల్వ్డ్ టాలెంట్ అనేది ఏంటో అనేది కూడా తెలియాలి కదా. కానీ అది ఇప్పుడు నేను బేయింగ్ అండ్ న్యూమరాలజిస్ట్ ఏం చేస్తా అంటే, న్యూమరాలజీ ప్రకారం కొన్ని థమ్ రూల్స్ ఉంది, ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన బాబు ఈ ఫీల్డ్లో పోతే మంచిది అనేది అది మనం క్లారిటీగా చెప్పవచ్చు. అంటే మీరు 1లో పుడితే మీరు ఏ ప్రొఫెషన్కి సూట్ అవుతారు, 2లో పుడితే ఎలా, అలా మనం 9 దాకా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ పాతకాలంలో ఉన్న జాబే కానీ ప్రొఫెషన్సే కానీ ఇప్పుడు సేమ్ లేవు ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీకి. అయితే నేనేమనుకుంటున్నా అంటే, చాలామంది న్యూ బోర్న్ బేబీస్కి నా దగ్గర వచ్చి పేరు తీసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ నేమ్స్, మంచి నేమ్స్ ఇస్తున్నాను. కానీ దాంతోపాటు అదే పేరెంట్స్కి వాళ్ళకు ఒక బెస్ట్ వీళ్ళు ఒక 60-80% ఈ పర్టికులర్ ఫీల్డ్కే వీళ్ళు సూట్ అవుతారు అని మనం ఏదైనా ఇంకొక ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే కన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. అది కూడా ఏదైనా సైంటిఫిక్ వ్యాలిడిటీతో ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అది ఇస్తే నాకు ఇంకా ఒక 1 step ఫార్వర్డ్ వెళ్ళినాం. అంటే ఇప్పుడు ఒక న్యూ బోర్న్ బేబీకి మనం ఏమంటామంటే, బెటర్ ఇప్పుడు వాళ్ళ తండ్రి ఇంజనీర్ కాలేడు కాబట్టి పాపని ఇంజనీర్ చేయాలని అనుకుంటున్నారు అనుకోండి, ఆ పాప పుట్టిందే ఇంజనీర్ కోసం కానప్పుడు అది వేస్ట్ అవుతుంది. మీరు ఎంత టైం పెట్టినా, ఎనర్జీ పెట్టినా, లేకపోతే ఆ పాప లైఫ్ అంతా పెట్టినా, షీ కెనాట్ బి ఎ బెస్ట్ ఇంజనీర్. అలా ఉండుంటే మనకు ఒక సచిన్ టెండూల్కర్ రాకపోతుండే, ఏఆర్ రెహమాన్ రాకపోతుండే, లతా మంగేష్కర్ సార్ మేడం రాకపోతుండే. అయితే నేను గమనించింది ఏంటంటే, నా న్యూమరాలజీకి ఉట్టి ఒక నేమ్ పెడుతున్నా, ఒక సాఫ్ట్ కాపీ ఇచ్చేస్తున్నా, వాళ్ళకి మంచి అయిపోతుంది, వెల్ అండ్ గుడ్, అదొక దగ్గర ఐఎమ్ సక్సెస్ఫుల్. కానీ ఒక సైంటిఫిక్ వాల్యూ ఇచ్చినామనుకోండి, అది ఒక 60-80% ఈ ఫీల్డ్లో మీ పిల్లల్ని పంపిస్తే వీళ్ళు తప్పకుండా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అంటే ఒక ఫోటోగ్రాఫర్ అయితే బాగుంటుంది, లేదా ఒక షెఫ్ అయితే బాగుంటుంది, లేదా ఒక ఎగ్జాంపుల్ మిలిటరీలో పోతే బాగుంటుంది. అంటే అదొకటి కావాలనేది నేను చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. అది మనం ఆన్లైన్ స్ట్రీమింగ్లో ఉంది. దాంతోపాటు ఇంకొకటి అంటే మనం చెప్పినాం ఏంటంటే, మనకి ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఈ డిజీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ ఆటోమేటిక్ ఇప్పుడున్న జనరేషన్లో మనం అన్ని గ్యాడ్జెట్లతో ఆక్యుపై ఉన్నాం, రేడియేషన్ ఉంది, ఇంకోటి మన మైండ్ కూడా ఈ డిస్ట్రాక్షనే అట్రాక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరిని గమనించినా ఒక 1 hour 2 hours ఫోన్ లేకుండా ఉండలేరు. సోషల్ మీడియా ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్, ఇవన్నీ వేరియంట్స్ వచ్చేసింది. చిన్న పిల్లలు కూడా దాంట్లోకే వెళ్ళిపోతున్నారు.
దీనివల్ల 99.9% అందరికి వచ్చే డిజీజెస్ ఏంటంటే సైకోసోమాటిక్ డిజీజెస్. ఈ డిజీజెస్ కూడా మీరు గమనిస్తే ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్కి ద రూట్ కాజ్ ఈజ్ యువర్ మైండ్ అన్నమాట. అయితే ఎంతోమంది సార్ నా క్యాన్సర్ ఉంది, నీ మధ్య చేస్తే క్యాన్సర్ పోతుందా అంటే ఇది నేను పెద్ద క్వశ్చన్ మార్క్ లాగానే, కానీ మీరు ఇలా ఆలోచిస్తే మీకు ఈ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉందని ఆల్రెడీ సైన్స్లో ఉంది. ఆ ఆలోచనను మార్చే ఏదైనా ఒక మెథడ్ ఉందా, ఒక థెరపీ ఉందా అంటే మనం ఆ థెరపీని కూడా న్యూమరాలజీకి ఇప్పుడు కనెక్ట్ చేసి నా క్లయింట్కి ఒక నేమ్తో ఒక బెస్ట్ లక్ ఇస్తున్నాను, అక్కడ నేను సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఏ బెస్ట్ ప్రొఫెషన్లో పోతే వాళ్ళు 100% అంటే ఒక 70-80% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందని అది కూడా మనం ఇస్తే చాలా హ్యాపీ ఉంటాం. దానివల్ల మనకి ఎంతోమంది ప్రొఫెషనల్స్ అనేది వస్తారు అన్ని స్ట్రీమ్స్లో, ఈ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉండదు. దాంతోపాటు థర్డ్ ఏంటంటే ఇప్పుడు మీకు ఎలా అయితే నేమ్ అనేది లక్ ఇస్తుందో, ఎలా అయితే ఏదైతే బెస్ట్ ప్రొఫెషన్ మీకు బాగుంది, ఏదైతే బెస్ట్ కెరియర్ మీరు ఎంచుకుంటారంటే మీరు ఫైనాన్షియలీ కూడా స్టేబుల్ అవుతారు. అక్కడ ఐ విల్ బీ హెల్పింగ్ పీపుల్. దాంతోపాటు మీకు ఏ హెల్త్ డిజీజ్ మీ ఆలోచనతో వస్తుంది, ఆ ఆలోచన తీసేయడానికి ఏదైనా టెక్నాలజీ ఉందా అంటే అది కూడా మనం ఇచ్చినాం అనుకోండి, వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. అంటే ఫ్రమ్ సంజీవ్ని న్యూమరాలజీ నేను తీసుకున్న ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ నేమ్ వల్ల లక్ అనేది ఇస్తున్నాను, మీకు ఇచ్చే కెరియర్ వల్ల యు విల్ గో ఇన్ టు ద బెస్ట్ ప్రొఫెషన్ విత్ యువర్ ప్యాషన్, సో యు విల్ బి ప్రాస్పెరిటీ, అదొకటి. దాంతోపాటు మీ హెల్త్ను కూడా నేను మంచిగా చేశాను అనుకోండి, యు డోంట్ నీడ్ టు వేస్ట్ యువర్ మనీ ఇన్ దాట్. అంటే లక్, ప్రొఫెషన్, కెరియర్, ఫైనాన్షియల్ స్టేటస్, దాంతోపాటు హెల్త్ అండ్ యువర్ బాడీ, అంటే ఇవన్నీ రావాలని ఒక మెయిన్ ఉద్దేశంతో న్యూమరాలజీ అనేది మనం మ్యాక్సిమం అందరికీ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా ఇన్ విత్ ఇన్ ఫ్యూ డేస్ మనం మన ఛానల్లో స్టార్ట్ చేస్తాం. అంటే వీ షుడ్ బి అ ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ ఇవ్వాలని మెయిన్ ఇంటెన్షన్తోనే మనం ఇప్పుడు ఈ సెషన్స్ అనేది న్యూమరాలజీ తర్వాత ఆ సెషన్స్ ప్లాన్ చేయడానికి ఈ ఒక చిన్న ఒక లాంగ్ బ్రేక్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ ద లక్. అండ్ చూసారు కదా సార్ చెప్పింది, చాలా విషయాలలో ఈరోజు మనకి న్యూమరాలజీ మీద ఉన్న ఎన్నో డౌట్స్ని సార్ క్లారిఫై చేయడం జరిగింది. అండ్ మీరు కూడా సార్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి, సార్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్.